महाराष्ट्र ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఒకవైపు మోదీ మరోవైపు రాహుల్ సుడిగాలి ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఒకే రోజు వేర్వేరు చోట్ల పర్యటించిన ఇరువురు ఒకరిపై మరొకరు మాటల యుద్ధానికి దిగారు. హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు జాతీయ పార్టీల ఫోకస్ మహారాష్ట్ర వైపు మళ్ళింది. అటు ప్రధాని మోదీ ఇటు రాహుల్ గాంధీ మహారాష్ట్రలో సుడిగాలి ప్రచారం చేశారు. మహారాష్ట్రలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు మోదీ. వాషిలో నవరాత్రి వేళ అమ్మవారిని దర్శించుకున్నారు మోదీ. ఆలయంలో డ్రమ్స్ వాయించారు. ముంబై సభలో కాంగ్రెస్ పై మండిపడ్డారు మోదీ. మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. महाराष्ट्र में भी कांग्रेस और महागाड़ी सरकार ने सिंचाई से जुड़े कितने कामों को रोक कर रखा था. कोल्हापुर लो शिवाजी विग्रहा आविष्करिंचारु कांग्रेस एमपी राहुल गांधी. शिवाजी बीजेपी अवमानिंचिंदन्नारु. अंदुके सिंधुदुर्ग मोदी आविष्करिंचिन शिवाजी विग्रहं कूलिपोयिंदन्नारु. शिवाजी आदर्शंगा चेसुकोनी कांग्रेस राज्यांगानी परिरक्षिंचडानिकी पोराडुतुंदन्नारु राहुल गांधी. एट्टी परिस्थितुल्लो कुलगणन चेसी बीसीलकु न्यायं चेस्तामन्नारु. शिवाजी महाराज जी ने देश को दुनिया को क्या मैसेज दिया था? सबसे पहले उन्होंने कहा था कि देश सबका है, सबको लेकर चलना है, अन्याय नहीं करना है. तो अगर हम सोचें कि इनकी सोच का जो आज कौन सा चिन्ह है तो ये है. మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది.